మాట్లాడాలా? సాంగ్ చూసేసాక మాట్లాడదాం. ఓకే, యా ప్లీజ్ మ్యామ్. పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆర్జీవి గారికి ఎంత రుణపడి ఉన్నానో నాకే అర్థం కావట్లా. ఎందుకంటే అందరూ అంత న్యాయం చేస్తారు ఈ సమాజంలో నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక 23 సంవత్సరాలు నిరంతరం ఒక స్త్రీ వేదన, అవమానాలు గుండెల్లో పెట్టుకొని తన భర్తకు జరిగిన అవమానాన్ని గురించి బాధపడుతూ కుమిలిపోతూ ఎవరు న్యాయం చేస్తారనే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఇక అలసిపోయి ఇంక ఎంతే ఈ జీవితానికి ఆ ఫలితం దక్కదనుకొని అనుకున్న సమయంలో ఆర్జీవి గారి రూపంలో న్యాయదేవత నా ముందు ప్రత్యక్షమైనట్టే నేను నిజంగా మనశ్శాంతి దొరికింది నాకు. ఎందుకంటే కొన్ని భావాలకి భాష దొరకదు. ఆర్జీవి గారి విషయంలో కూడా అంతే. నాకు సినిమా ప్రపంచం అస్సలు తెలియదు చెప్పాలంటే, అంత దూరంగా ఉంటాను నేను. ఆర్జీవి గారి మీద కూడా అంతకుముందు ఆయన సినిమాలు ఒక్కటే చూశాను నేను క్షణక్షణం. నాకు అది చాలా ఇష్టమైనటువంటి మూవీ ఆర్జీవి గారిది. కానీ ఆయన వ్యక్తిత్వం గురించి వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఈ సమాజంలో ఒక వ్యక్తి ఒక వీటన్నిటిని కూడా అధిగమించి తనదైనటువంటి మార్గంలో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ జీవించటం అంటే అది చాలా కష్టమైనటువంటి విషయం. అందువలన సమాజాన్ని వాళ్ళు శాసించగలరని అనిపిస్తుంది. ఈరోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా ఈ విధంగా ఏ పాత్ర అయితే పనికిరాదని వాళ్ళు అన్నారో, ఏ పేజీలు అయితే చింపేసేయాలని చెప్పి ఈ కుటుంబం అంతా భావించిందో, ఏ చివరి చరిత్ర అయితే ఎన్టీఆర్ గారికి లేదు అని చెప్పి ఒక ముద్ర వేయటానికి వాళ్ళ మీడియా ద్వారా ఒక ప్రచారం చేశారో, ఆ పేజీలను తీసుకొని ఆ చరిత్రను తీసుకొని నేను న్యాయం చేస్తాను అని ముందుకొచ్చిన ఆర్జీవి గారికి మరొక్కసారి నేను హృదయపూర్వకమైన నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఎన్ఆర్ఐ రేడియో మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను వెళితే అందులో లేడీస్ వచ్చారు, ఎక్కువ మంది ఫారిన్ నుంచి కనెక్ట్ అయ్యారు. వాళ్ళు అదే అంటున్నారు, ఆర్జీవి గారిలో ఒక హీరోని మేము చూస్తున్నాము ఈరోజు. ఈ సమాజంలో ఏ ఒక్కళ్ళు చేయలేని న్యాయం ఈరోజు ఆర్జీవి గారు చేస్తున్నారు. ఇది ఒక లక్ష్మీ పార్వతికే కాదు, మహిళలందరికీ న్యాయం జరిగినట్టే అని వాళ్ళు మాట్లాడుతుంటే, దట్ ఈస్ గ్రేట్ ఆర్జీవి గారు, థ్యాంక్ఫుల్ టు యూ, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, సాంగ్ సాంగ్ లాంచ్ చేయండి ఇప్పుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.